హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డే 5 ఆఫ్ 3 మీల్స్ ఇన్ 16x8 అనమాట. సో ఫిఫ్త్ డేకి వచ్చేసాం ఆల్రెడీ. సో ఫిఫ్త్ డేలో నేను ఏం తింటాను, ఎలా ఉంటాను, క్యాలరీస్ ఎన్ని తీసుకుంటాను అనేది చూడాలంటే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. చలో ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏమీ తీసుకోలేదు బికాస్ యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారనమాట. సో నేనేమనుకున్నానంటే నేనే ఈరోజు తీసుకొని మీకు చూపిద్దాము ఎలా తీసుకోవాలి, అది ఎలా మిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకని చెప్పేసి ఇప్పటి వరకు నేను వాటర్ కూడా తీసుకోలేదు, టు బి ఫ్రాంక్. ఇన్ఫ్యాక్ట్ వాటర్ అయితే తీసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ వాటర్ తీసుకొని తర్వాత కావాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకొని తర్వాత వాటర్ తాగొచ్చు అనమాట. బట్ ఈరోజైతే ఫస్ట్ నేను వాటర్ కూడా తీసుకోకుండా యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింకే ఫస్ట్ తీసుకుంటాను. ఇప్పుడైతే అది ఎలా మిక్స్ చేసేయాలో చూసేద్దాము. అండ్ దానికంటే ముందు యాపిల్ సైడర్ వెనిగర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అంటే ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టున్నాను అనమాట. దానిలో దాని బెనిఫిట్స్ ఏంటి, అది యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్ లాగా లేదా ఐ కార్డ్స్లో దాన్ని ఇచ్చేస్తాను. ఆ వీడియో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో మరి ఇప్పుడైతే ఫస్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా మిక్స్ చేసుకొని తీసుకుంటారని అడుగుతున్నారు కదా. సో నేను ఇప్పుడు తీసుకుంటున్నాను డిసైన్ వాళ్ళ యాపిల్ సైడర్ వెనిగర్. ఎప్పుడు కూడా మనం విత్ మదర్ తీసుకోవాలన్నమాట. యాపిల్ సైడర్ వెనిగర్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి. సో యాపిల్ సైడర్ వెనిగర్ అయితే చూడండి, నేను 1 ఫుల్ స్పూన్ తీసుకుంటున్నాను కదా ఇక్కడ. సో 1 ఫుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్కి ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకుంటూ మనం గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది స్మెల్ అయితే అస్సలు బాగోదండి. సో ముక్కు మూసుకొని తాగాల్సిన పరిస్థితి అనమాట. బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి. కలర్ కొంచెం మీకు గ్లాస్ చూస్తే కలర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది బ్రీవ్డ్ ప్రొడక్ట్ కాబట్టి స్మెల్ అనేది కళ్ళు ఐడియా ఉంటే తాటి కళ్ళు అంటారు కదా, కొంచెం ఆ స్మెల్ లాగా వస్తుందంట మా హస్బెండ్ అన్నారు. సో ఇదనమాట, నాకైతే స్మెల్ డ్రైనే స్మెల్ లాగా అనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా మిక్స్ చేసుకోవాలండి, ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారు కదా యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని. బట్ నేను అక్కడ చెప్పినట్లుగా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, అది రాగా అంటే డైరెక్ట్గా అస్సలు తీసుకోవద్దు, బికాజ్ అది బ్రీవ్ చేసిన ప్రొడక్ట్ అండ్ ఎస్డీకి నేచర్లో ఉంటుంది. ఎస్డీక్ అంటే ఎస్డీక్ అని కూడా చెప్పకూడదు, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే కంపల్సరీ దాన్ని డైల్యూట్ చేసిన తర్వాతే తీసుకోవాలి. ఆ స్మెల్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుందండి. అండ్ అది తీసుకునే వాళ్ళు కంపల్సరీ విత్ మదర్, ఏసీవి విత్ మదర్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే బెనిఫిట్ ఉంటుంది. లేదంటే ఏసీవి అన్డైల్యూటెడ్ ఆర్ డైల్యూటెడ్ ఆర్ వితౌట్ మదర్ తీసుకుంటే ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. సో ఇది కొనుక్కునేటప్పుడు కొంచెం పర్టికులర్గా చూసుకొని ఆర్డర్ చేసుకోండి, బికాజ్ నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నాకు తెలియక వితౌట్ మదర్ తీసుకొని తర్వాత ఆ బాటిల్ ఇప్పటికీ అట్లానే ఉంది యూజ్ చేయకుండా. సో అవి తీసుకుంటే అనవసరంగా మనీ వేస్ట్ తప్ప ఎలాంటి యూజు ఉండదు. సో గుర్తు పెట్టుకొని మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు విత్ మదర్ మాత్రమే పర్చేస్ చేసుకోండి. సో అండ్ ఇప్పుడు ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయిందండి. సో నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. అండ్ ఆ బ్రేక్ఫాస్ట్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఎంత క్యాలరీస్ ఉన్నాయి అని అయితే ఇక్కడ చూసేసేయండి మీరు. ఇక్కడ మీరు చూసేదైతే డే 5 16x8 3 మీల్స్లో మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అండి. నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఒక ఫ్రూట్ పపాయ తీసుకున్నాను 1 బౌల్, అలాగే హ్యాండ్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట, 2 ఖర్జూర్ అంటే డేట్స్, అలాగే ఒక 7 to 8 పిస్తా తీసుకున్నాను, అండ్ 5 సోక్డ్ అండ్ పీల్డ్ బాదం, అండ్ ఒక 4 to 5 బ్లూబెర్రీస్, అండ్ ఒక 2 to 3 క్రాన్బెర్రీస్ తీసుకున్నాను. ఓవరాల్గా డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటున్నాను. అండ్ బ్రెడ్ విత్ న్యూటెల్లా అనమాట, ఇది చాక్లెట్ శాండ్విచ్ లాగా, తిని చాలా రోజులైంది, తినాలనిపించింది. సో అందుకని ఈరోజు ఇది తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. సో దీనిలో అయితే క్యాలరీస్ ఉంటాయి, కార్బ్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది డే 5లో. సో దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని అదైతే నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయండి. ఇప్పుడైతే టైం అరౌండ్ 11:15 అలా అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటి వరకు వాటర్ కూడా తాగలేదనమాట మార్నింగ్ నుంచి, బికాస్ మీకు చెప్పాను కదా డైరెక్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని తర్వాత వాటర్ తాగుదాం అనేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో మార్నింగ్ యాక్చువల్లీ నైట్ లేట్ అయింది పడుకునేసరికి, సో మార్నింగ్ లేట్గా లేవడం వల్ల వాటర్ కూడా అయితే తీసుకోలేదు.
సో ఇప్పటి వరకు ఎలాంటి వాటర్ తాగలేదు. ఇప్పుడు అరౌండ్ 11:15 అయింది టైము. ఇప్పుడు మాత్రం నేను ఒక 1-1.5 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను హ్యాపీగా వెళ్ళిపోయి. బికాస్ వాటర్ కంటెంట్ తక్కువైతే మళ్ళీ మనకి బాడీ డీహైడ్రేట్ అయ్యి నీరసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఫస్ట్ 2 డేస్ కాస్త నీరసంగా అనిపించింది, ఒక 4-5 డేస్ చెక్ చేసి తర్వాత చెప్తాను అని అన్నాను కదా, ఆ 2 డేస్ తర్వాత మళ్ళీ నాకు ఇప్పటి వరకు నీరసంగా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మళ్ళీ ఒమాట్లో లాగా. ఫస్ట్ 2 డేస్ మాత్రం దేవుడా ఎందుకు వచ్చింది గాలి, ఇది 16x8 ఎందుకు, ఒమాట్ చాలా బాగుంది అదే చేసుకుంటే బెటర్ అని అనిపించింది. బట్ ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోయింది బాడీ, చాలా హ్యాపీగా ఉన్నాను ఒమాట్లో, సారీ 16x8లో. సో 16x8 నచ్చుతుంది, ఎలాంటి నీరసం కూడా లేదు. అండ్ వాటర్ కంటెంట్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. సో మీరు కూడా వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్ కదా, అందుకనే బాడీ డీహైడ్రేట్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇలా వస్తే కంగారు పడకుండా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే నేను వెళ్ళి మరీ వాటర్ తీసి, ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ కొంచెం లేట్ అయిపోయింది, బట్ నేను 1-3 మధ్యలో ఎప్పుడైనా తింటానని చెప్పాను కాబట్టి ఫైన్ అనమాట. సో అరౌండ్ 2 o'clock అయితే ఈరోజు లంచ్ తీసుకుంటున్నాను నేను. అండ్ లంచ్లో నేను ఏం తింటాను, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయైతే మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే డే 5 16x8లో నేను తీసుకుంటున్న లంచ్ అనమాట. ఇది వచ్చేసి టమాటా కూర. ఇక్కడ 1 కటోరీ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం దాల్ ఘీ యాడ్ చేస్తాను ఇప్పుడు రెండింటిలో. అండ్ వీటితో పాటుగా కొంచెం ప్లెయిన్ కర్డ్ తీసుకుంటా వితౌట్ రైస్. సో ఓవరాల్గా లంచ్లో నేను తీసుకుంటుంది అయితే ఇదండి. అండ్ దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని అయితే నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయండి. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 4:25 అయిందనమాట. సో 4:25కి నేను వచ్చేసి 1 గ్లాస్ సోడా అయితే తీసుకుంటున్నాను. జస్ట్ 9 ఇంచెస్ అనమాట, నాకు తాగాలనిపించి తీసుకుంటున్నాను అంతే. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇది మ్యాండేటరీ అయితే అస్సలు కాదు. మీకు ఆకలిస్తే గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఏమైనా తీసుకోవచ్చు, వాటితో పాటు ఇది కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. నాకు ఇది నచ్చుతుంది, సో అందుకని నేను ప్లెయిన్ సోడా అనేది తీసుకుంటాను. సో 4:25కి నేను 1 గ్లాస్ సోడా అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 5:35 అయిపోయింది ఫ్రెండ్స్, అరౌండ్ డిన్నర్ టైం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేనైతే వెళ్ళి నా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఏం ప్రిపేర్ చేస్తాను, ఎలా ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాను, ఎంత క్వాంటిటీ తీసుకుంటాను అని అయితే మీకు ఇక్కడ చూపించేస్తాను, చూసేసాయి. Thank you.
ఇక్కడ మీరు చూస్తున్నది డే 5 డిన్నర్ లో నేను తీసుకుంటున్న మీల్ అన్నమాట. వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ ఎలా చేసుకోవాలనేది అయితే మీరు ఇప్పుడు చూస్తారు కదా, అదే సూప్ నేను ఒక 1 బిగ్ బౌల్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ కొంచెం బిగ్ సైజ్ బౌల్ ఇది, చాలా హెల్దీ కాబట్టి అన్ని వెజ్జెస్ అన్ని యాడ్ చేశాను కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. సో సాల్ట్ అండ్ పెప్పర్తోనే చేసింది ఇది. సో ఇది ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, అలాగే 1 గ్లాస్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట. ఓవరాల్గా డిన్నర్ అయితే ఇదన్నమాట. అండ్ దీనిలో ఉన్న క్యాలరీస్ నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేయండి. సో డే 5 of 16 by 83 మీల్స్ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ యా ఈరోజుకైతే చెప్పడానికి ఇంకింతే, ఇంకా ఏమీ లేదు. సో మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. హ్యాపీ గ్రేట్ డే ఎవ్రీబడి. బాయ్ బాయ్.